హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ విధంగా చేస్తే అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ చాలా బాగుంది ఇది ఎలా అంటే నిన్న నేను ఎల్లుండి పల్లెటూరులో ఒక పెద్దమ్మ చేసింది దొండకాయ కారం దాని రుచికి మాత్రం నేనైతే ఫిదా అయిపోయా అంత బాగుంది అన్నట్టు ఓకేనా అందుకనే ఈరోజు వెంటనే దొండకాయలు తీసుకొచ్చి ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇది కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేనైతే ఒక అరకిలో దొండకాయలు తీసుకొచ్చాను అంటే ఆమె చెప్పిన కొలతల ప్రకారమే చేసే అన్నట్టు ఈ విధంగా చేసుకుంటే మాత్రం ప్రతి దాంట్లోకి అంటే రసం పెట్టుకున్న పప్పుచారు చేసిన సాంబార్ చేసుకున్న ఇలాంటి ఏ వెజ్ కూరలు చేసినా దాంట్లో నంజుకోవటానికి మాత్రం సూపర్ టేస్టీగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ దొండకాయలు మాత్రం ఒక్కొక్క దొండకాయని నాలుగు భాగాలుగా చేసుకుంటే సరిపోద్ది మరీ లావు ఉన్నదాన్ని నాలుగు అన్నది ఆరుగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పొడుగ్గా అంటే కటింగ్ మాత్రం మన ఇష్టం ఇలా పొడుగ్గా అయితేనే బాగుంటుంది ఓకేనా ఆమె అలాగే చేసింది నాకైతే సూపర్ అబ్బా అందుకనే అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టినాక అందులో ఒక రెండు స్పూన్లు పచ్చి శనగలు వేసి రెండు స్పూన్లు మినపప్పు వేద్దాం ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసి ఆ తర్వాత వీటిని కాస్త మనం వేగనివ్వాలి కొద్దిసేపు అంటే కొంచెం ఎర్రగా మారేదాకా వేగాల వేగిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దాం అంటే తెల్ల నువ్వులు అవి ఒక రెండు స్పూన్లు తీసి అందులో వేసేసుకుందాం నువ్వులు కొంచెం ఎక్కువైనా పర్లేదు చాలా మంచిది ఆరోగ్యానికి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేద్దాం ఆ తర్వాత ఇవన్నిటిని మనం కొంచెం బాగా ఎరడాలుగా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి చూడండి ఈ టైప్లో వచ్చేదాకా మనం బాగా వేగనివ్వాలి ఓకేనా కానీ మాడకుండా చూసుకోండి మాడితే చేదు వస్తాయి ఈ టైప్లో ఉంటే సూపర్ రుసు వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సల్లారిని ఇచ్చి ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఈ మిక్సీ జారీలో ఈ ఫ్రై చేసిన వాటిని అన్నిటినీ వేసేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎండి కొబ్బరి అవి ఎంత అంటే ఒక స్పూను రెండు స్పూన్లు మనం ఇలా కట్ చేసింది తీసి అందులో వేసి ఒక వెల్లుల్లి గడ్డని విడదీసి అందులో వేసి రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఓకేనా రెండు స్పూన్లు కారం వేసినాక అంటే దీంట్లోకి సగం స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సగం స్పూన్ వేసిన తర్వాత దీన్ని మెత్తగా మనం పొడిగొట్టి పెట్టుకోవాలి చూడండి ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది చూ ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళా స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం అంటే ఒక స్పూను కొంచెం ఎక్కువ తక్కువ ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు వేరుశెనగ గింజలు వేసి వీటిని కూడా మనం కొంచెం వేగనివ్వాలి అంటే మనం తినడానికి బాగా ఈజీగా ఉండే విధంగా బాగా వీటిని వేగనివ్వాలి అంటే ఇవి కూడా మంచి ఎర్రగా పగుళ్ళు రావాలి ఓకేనా ఆ టైప్ వచ్చినాక ఇప్పుడు మనం వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం వేస్తే ఏంటంటే వీటితో మళ్ళీ తర్వాత ఉంది వీటిని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా చూడండి ఈ టైప్లో పగుళ్ళు రావాలి అప్పుడేమవుద్దంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేర్చిన పప్పులో కూడా కొన్ని చేదు ఉంటాయి అవి కూడా మనం గమనించి తీసి పక్కన వేసుకోవాలి అదే దాంట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు దూసి వేసి చిటపట్లనిచ్చి వెంటనే ఇవి కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాం ఓకేనా ఎక్కువ శాతం దీన్ని మాడనేయకూడదు ఈ గ్రీన్ ఉంటేనే దీనికి బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూను ఆవాలు వేసేద్దాం ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసి ఒక మూడు ఎండుమిరపకాయల్ని అందులో వేసి కాస్త అలా అనేసి వెంటనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకునేలా దొండకాయలు అవన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం ఈ దొండకాయలు అన్నింటినీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏద్దామంటే కొంచెం సాల్ట్ కూడా అందులో వేసేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసేసి చిటికెడు పసుపు అందులో వేసేద్దాం ఓకేనా ఎక్కువ అవసరం లేదు చిట్టికడు సరిపోతుంది ఇప్పుడు దీన్ని కాస్త కిందకి మీదకి కలుపుతూ ఇవి మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి ఇవి కూడా ఎట్లా అంటే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ విధంగా కిందకి మీదకి తిరగేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడేమొద్ది అంటే లోపల వరకు ఉడికి మంచి రుచి వస్తుంది మంట హైలో పెట్టిందంటే ఏమవుద్దంటే పైన చెక్కు వరకే మాడి లోపల ఉడకదు అర్థమైందా ఆ టైప్లో మనం ఉడకబెట్టుకోవాలి అప్పుడేమవుతే మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దీంట్లో వేసేసుకుందాం ఓకేనా వేసిన తర్వాత దీన్ని కూడా కాస్తలా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క దొండకాయ దెబ్బకి ఈ మసాలా అన్నది అతుక్కోవాలి ఆ టైప్లో మనం దొండకాయల్ని చెదిరిపోకుండా బాగా కలుపుకోవాలి ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ ఉన్నాయి కదా అవి ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత కరివేపాకు కూడా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దీని మీద అలా వేసేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా అండి కానీ ఏంటంటే ఆమె చేస్తే ఆ రుచి వచ్చింది చాలా మంచిగా అనిపించింది సేమ్ అలాగే యాస్టీజీగా ఆమె దగ్గర అదే కొలతలు తీసుకొని వచ్చి నేను కూడా ట్రై చేశాను బా ఏమి రుచిగా ఉందంటే అంత బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీరు ఇంట్లో పప్పు చేసుకున్న రసం పెట్టిన సాంబార్ చేసిన ఏ కర్రీ చేసినా కూడా దాంతో ఇది నంజుకోవడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది ఏది కూడా లేదు వేడి వేడి అన్నంలో ఇది కాస్త వేసుకొని కలుపుకు తిన్నా కనుక సూపర్ రుచిగా ఉంది ట్రై చేయండి ఓకేనా ఇది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నాను ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు